ఏదైతే గవర్నర్ గారు రెండు బిల్లుల మీద సంతకం పెట్టిన ఈ చర్య రాష్ట్రం ఐదు కోట్ల ప్రజల్నే నివిరిపరిచింది ఇవాళ అమరావతిలో ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలు ముప్పై మూడు వేల ఎకరాలు పైగా భూములు ఇచ్చి రెండు వందల ఇరవై ఎనిమిది రోజులుగా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలని అరవై తొమ్మిది మంది బలిదానం గుండెలాగి చనిపోయారు రైతులు కూలీలు దళితులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు ఈ అరవై తొమ్మిది మందిలో ఉన్నారు ఒక్కసారి కూడా ఒక్క శాసనసభ్యుడు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరామర్శించిన పాపాను పోల గవర్నర్ గారు బిల్లులు సంతకం పెట్టిన తర్వాత తెల్లవారుజామున అమరావతి ప్రజా రాజధానికి అరవై సెంట్లు భూమి ఇచ్చిన సామ్రాజ్యం అనే మహిళా రైతు గుండాగి చనిపోయారు ఇది సర్కారీ హత్య దీనికి రాష్ట్ర గవర్నర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి హైకోర్టులో రాజధానికి సంబంధించి శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ బిల్లుల వివాదం గురించి అమరావతి జేఏసీ సభ్యులు మహిళా రైతులు దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు రిట్ పిటిషన్లు పిల్స్ కూడా హైకోర్టు ధర్మాసనం ముందు త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరుగుతూ ఉండగా రాష్ట్ర గవర్నర్ గారు ఈ తక్కువ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఆయన వయసుకు తగ్గట్టుగా ఇంత దుర్మార్గమైన బిల్లుల మీద సంతకాలు పెడతారని ఐదు కోట్ల మంది ప్రజలు కళ్ళ కూడా అనుకోలేదు చేతులెత్తి దండం పెట్టి చెప్పారు పోరాటాలు చేస్తా చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా రామ్లాల్ అనే గవర్నర్ ఆ పేరు ఇప్పుడు దాకా దగ్గర దగ్గర ముప్పై ఆరు సంవత్సరాలు తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు చాలామంది ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ముప్పై ఆరేళ్ళు ఏళ్ళు లాల్ అనే గవర్నర్ ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి పీఠం నుంచి దించినప్పుడు రాష్ట్రం మొత్తం ఉవ్వెత్తినవటమే కాకుండా ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ప్రజలు ప్రాణాలు ఇవ్వటమే కాకుండా నెల రోజులు తిరగకుండా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకతాటి మీద గవర్నర్ రామ్లాల్ తీసుకున్న నిర్ణయం మీద ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేయడంతో మళ్ళీ ఎన్టీ రామారావు గారి నెల రోజులు దగ్గర మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టడం జరిగింది మళ్ళీ దగ్గర దగ్గర ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నిరంకుశ బిల్లులు రెండు దుర్మార్గమైన బిల్లులు రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే బిల్లులు ఇవాళ ఏదైతే న్యాయ ఉల్లంఘనకి పాల్పడే బిల్లులు ఇవాళ గవర్నర్ గారికి పంపిస్తే ఏ విధంగా గవర్నర్ గారు సంతకం పెడతారనే ఐదు కోట్ల ప్రజల తరఫున నేను అడుగుతా ఉన్నాను మరి వాళ్ళ బోరుపాలెంలో సామ్రాజ్యం అనే మహిళా రైతు ఆ తల్లి అరవై ఏళ్ళు గుండాగి చనిపోయింది ఎప్పుడైతే మీరు సంతకం పెట్టారో బిల్లుల మీద గవర్నర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులు పంపించిందో ఆ రోజు నుంచి కూడా రెండు పంటలు మూడు పంటలు పండే భూములు రాష్ట్ర రాజధాని కోసం దగ్గర దగ్గర వాళ్ళకున్న భూమిలో ఎకరంలో మూడంతులు రాష్ట్రం కోసం ఇచ్చారు రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చారు రాజధాని కోసం ఇచ్చారు ఆ తల్లి ఆ కుటుంబం అంతా కూడా దగ్గర దగ్గర ఇద్దరు ఆ సామ్రాజ్యం గారి చెల్లెలే పిల్లలు ఇద్దరు మగపిల్లలు వాళ్ళకు ముగ్గురాడపిల్లలు ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు సాధారణ జీవితం గడిపే పేద కుటుంబం ఇవాళ కేవలం ఆ ఇంట్లో వచ్చే పెన్షన్ మీద ఆ కుటుంబం జీవనం సాధిస్తూ ఉంది ఇవాళ ఆ తల్లి తనకున్న అరవై సెంటుల్ని రాజధానికి ఇస్తే మీరు తీసుకున్న తెలితక్కువ నిర్ణయాల వల్ల మీరు పంపించిన ఈ దుర్మార్గమైన బిల్లు వల్ల ఇవాళ సామ్రాజ్యం అనే మహిళా రైతు ఆ తల్లి గుండాకి చనిపోయింది అయా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ బిశ్వభూషణ్ గారు ఆ తల్లి గుండె ఆడే పరిస్థితి ఆ మహిళా రైతు ఆ సామ్రాజ్యం ఆ కుటుంబానికి ఎవరు ఓదారుస్తారు ఎవరు ఆ తల్లి ప్రాణం తీసుకొస్తారు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ లాలూచి రాజకీయాల కోసం మీ తప్పుడు నిర్ణయాలతో ఒక పక్క కరోనా విలయతాండవం చేస్తూ ఉంది మీ అసమర్థత వల్ల మీ చేతకాంతనం వల్ల మీ నిర్వాహకం వల్ల ఇవాళ రాష్ట్రంలో దగ్గర దగ్గర లక్ష యాభై వేల కేసులు దాటిపోయాయి పదమూడు వందల నలభై తొమ్మిది మంది చనిపోయారు ఈరోజు కూడా దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని మీరు ఇచ్చిన సమాచారంలోనే ఉంది ఇవాళ కరోనా ఈ విధంగా ఇవాళ మేము ఉండే కొల్లపూడి గ్రామం కరోనా లాక్డౌన్లో పెట్టారు విజయవాడ గుంటూరు జిల్లాలో మీరు తాడేపల్లి రాజప్రసాదంలో మీరు ఉన్న ప్రాంతం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో కర్ఫ్యూ వాతావరణంలో ఇవాళ కరోనాని కట్టడి చేయలేక మీ చేతగాంతనం వల్ల మీ అస్వథ అసమర్థత వల్ల మీ నిర్వాహకాల వల్ల ఇవాళ ప్రజలు పెట్టల్లాగా రాలిపోతూ ఉంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇవాళ ఈ కష్టాలన్నీ కూడా ప్రజలకు తెలియకుండా డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా ఇవాళ మీరు మూడు రాజధానుల బిల్లు ఈ సిఆర్డిఏ రద్దు బిల్లు తీసుకొచ్చారు ఎందుకంటే మార్చిలో రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఐదు నెలలుగా అధికార యంత్రాంగం మొత్తం హైకోర్టు చుట్టూ ఢిల్లీలో సుప్రీంకోర్టు చుట్టూ ఇవాళ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ మరి ఏదైతే మీ ఆర్డినెన్స్లు తీసుకొస్తూ గవర్నర్ గారి కార్యాలయానికి కూడా ఆర్డినెన్స్ మీద తప్పుడు సమాచారం ఇచ్చి ఆర్డినెన్స్ని ఆమోదం తెలుపుకొని కొత్త ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి హైకోర్టు తీర్పు ధర్మాసనం తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మూడు సార్లు నాలుగు సార్లు భంగపడి విధిలేని పరిస్థితుల్లో అర్ధరాత్రి మరి జీవోలు ఇచ్చి మరి పున్న మళ్ళీ నియామకం చేశారు మరి ఐదు నెలలు కూడా మీరు ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు ఇటు ఢిల్లీలో కానీ హైదరాబాదులో కానీ ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు అధికారుల సమయాన్ని మీ మూర్ఖత్వానికి మీ తెలివి తక్కువతనానికి ఏ విధంగా మరి ఐదు నెలలు ఇబ్బందులు ఎన్నొచ్చాయో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ ఐదు నెలలు ఆ కార్యక్రమం ఒక పక్కన సాగుతూ ఉంటే ఇవాళ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గారి నియామకం జరిగింది సోమవారం అయినా విధుల్లో చేరుతున్నారు కాబట్టి అప్పటికప్పుడు హడావుడిగా మీరు రెండు బిల్లుల మీద సంతకాలు పెట్టే తీసుకొచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఇవాళ కరోనా కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ రెండు బిల్లుల మీద సంతకాలు పెట్టించుకొని ఇవాళ విశాఖపట్నం వెళ్ళాలి అక్కడ ఊరేగాలని ప్రయత్నాలు చేస్తున్నారు డెబ్బై ఐదేళ్ల చరిత్రలో విశాఖపట్నం షిప్ యార్డ్లో ఇటువంటి ప్రమాదం జరిగి ఉండలేదని అందరూ చెప్తూ ఉన్నారు మరి ఏం పాదమో మీరు విశాఖపట్నంలో పాదం పెడతా అన్నారు చూసుకోండి ముఖ్యమంత్రి గారు ఎల్ఏ పాలిమర్స్ దగ్గర దగ్గర పదమూడు మంది చనిపోయారు మే నెలలో సాయినార్ దగ్గర దగ్గర ఇద్దరు చనిపోయారు చాలామందికి దెబ్బలు తగిలాయి జూన్ నెలలో అట్లాగే కర్నూలులో ఎస్పీ ఆగ్రో జూన్ నెలలో అక్కడ ఒక ఇంజనీర్ చనిపోయారు మళ్ళీ మీ రాజ్యసభ సభ్యుడు రాంకీ ఫర్మా సంబంధించి ప్రమాదం జరిగింది ఒకళ్ళు చనిపోయారు మళ్ళీ వాళ్ళ హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఇప్పటి సమాచారం పదకొండు మంది చనిపోయారని మరి ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరగగానే పది కల్లా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు మరి వాళ్ళ ఈ యాక్సిడెంట్లన్నీ అయిన తర్వాత ఎందుకు అందరూ కోటి రూపాయలు ప్రకటించట్లా ఎల్జీ పాలిమర్స్లో చనిపోయిన వాళ్ళకే కోటి రూపాయలు వాళ్ళ ప్రాణాలు కాదా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మరి ఆ పరిధిలో ఉన్నాయి కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇప్పించాలి